షేర్ మార్కెట్లో వినబడే ఇన్సైడర్ ట్రేడింగ్ ఒక్కసారిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్నాళ్ళు అమరావతి చుట్టూనే వివాదం నడిచింది. అసలు నిర్ణయం రాకముందే విశాఖలోనూ ఇదే దుమారం రేగుతోంది. భూములు కొట్టేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తుంటే దొంగలకే ఇలాంటి ఆలోచనలు వస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. లీగల్ లిటిగేషన్లు పెట్టి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. మొత్తం అక్కడ ఉండే భూములన్నీ కొట్టేయడానికి, ఆయన మనుషులకి, ఆయన అనుమానులకి, వాళ్ళ బంధువులకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి విశాఖపట్నం పైన కన్నుబడింది. వీళ్ళకి కావాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఈయన కొంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లేదంట, మనం కొంటే ఇన్సైడ్ ట్రేడింగ్. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కూడా దుర్మార్గం. సిబిఐ కాదు, ఏదైనా అంతర్జాతీయ సంస్థ ఏదైనా ఉంటే, దర్యాప్తు సంస్థ, దాని నుంచైనా చేసుకోమని చెప్పి చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒక దొంగ కాబట్టి, ఆయన కొడుకు ఒక దొంగ కాబట్టి మిగతా అందరూ కూడా దొంగలేనని వాళ్ళు పరిగణిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ఆలోచన విధానం అంతా అలాగే ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒకే ప్లేస్లో ఉండి అన్ని వస్తువులు వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు, రాత్రిలో నిద్రలేని పరిస్థితి వస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నాన్ని ఇక్కడ పరిపాలనకు అనుకూలంగా ఉంది అన్నటువంటి దృష్టితో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. చట్టపరంగా అడ్డంకులు కల్పించేదానికి చేస్తున్నటువంటి చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజలే వమ్ము చేస్తారు.